సామాజిక సేవకులు ప్రజాసేవ సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం గారిని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రజాసేవ సమితి వ్యవస్థాపకులు కోడూరు బాలలింగం గారిని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవేశ భవనంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాజిక సేవకుడు కోడూరి బాలలింగం ఇప్పటివరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో వృద్ధులకు, దివ్యాంగులకు, మృతి చెందిన కుటుంబాలకు, అనాథలకు కోటి రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందించారని సేవలను కొనియాడారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, తెలంగాణ ప్రజా హక్కుల సమితి అధ్యక్షులు మచ్చ యశ్వంతు, నేత చేయుత సంక్షేమ సంఘం అధ్యక్షులు విష్ణు ప్రసాద్, సత్యసాయి సంస్థ అధ్యక్షులు అనిల్ కుమార్, గోవిందు వేణు, అన్నల్దాస్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. వీళ్ళు చాలా వృద్ధులు, మలక కొడుకు కూడా వికలాంగుడు, మానసికంగా ఉన్న కుంగిపోతున్న ఈ కుటుంబాన్ని బాలింగం సార్ గారు ఇలా తన వృత్తభక్తిగా సాయం చేయడం జరిగింది. తీసుకొని వాళ్ళు బాలింగం సార్ ఒకరే కాబట్టి బాలింగం సార్ గారికి మేమందరం తరపు నుంచి తనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి, జిల్లా స్వచ్ఛంద సంస్థల నుంచి ఇందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గారి అందరం కలిసి ఈరోజు బాలింగం గారికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా తను చేసిన సేవలు ప్రజలకు ఎంతో కుటుంబాలను ఆదుకునే, వారి భవిష్యత్తు కూడా ఆదుకునే విధంగా ఉన్నది. ఎందుకంటే ఏదో ఒకటి మచ్చుతుందిగా కాదు, ఆయన జీవితాలను మార్చేసే అటువంటి సేవ చేస్తూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులం కాబట్టి ఈ కార్యక్రమం మరి రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి మేము కోరుకుంటూ తనకు ప్రభుత్వం కూడా ఇలాంటి సేవలను చేసిన వారికి తగిన రీతిలో సన్మానించి వారిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మరి మురుముందు తనకు ఆరోగ్యంగా ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాం. సేవా సంస్థ అధ్యక్షులందరూ కలిసి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు చిన్న సత్కారం చేసి మీరు చేస్తున్న సేవలకు గుర్తింపుగా మమ్మల్ని మాకు పరిచయం చేసుకోవడానికి ఇక్కడ తిరగడం జరిగిందని చెప్పారు. అదే వాళ్ళ ఆహ్వానాన్ని మందించి నేను కూడా ఎందుకంటే నాలాంటి నేనే కాదు, చాలా మందికి చాలా సేవ చేస్తుంది స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. వాళ్ళని కూడా ఒక కష్టపడుతుందండి. ఇక్కడ మన వే ఆఫ్ థింకింగ్ ఎవరో ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కలిసి కలుపుకొని పోతే కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చేసే సేవా సంస్థలకి మనం కూడా మద్దతు తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి సేవ ఉండడం వల్ల నేను కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ ఏరియాలో నేను గత 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. నాకు ఇప్పుడే అన్ని సేవలతో పరిచయం అవుతున్నాయి. వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ మనకు కొన్ని పేదవాళ్ళు కానీ నీడి పీపుల్ కానీ ఉందరంటే మనకి ఏదో ఒక మనం సాయం చేద్దామని మనకు మనసుంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు మనతో కలిసి ఇంకా బాగుంటున్న ఉదయంతో అందరినీ కలిసి ఇక్కడ ఈ సన్మానం చేయడం జరిగింది. వీళ్ళు దానికి వీళ్ళ కృతజ్ఞత తెలియదు.